అందరికీ నమస్కారం. డివి మోహన్ కృష్ణ గారు సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. త్యాగరాజ కృతులు కావచ్చు, లలిత గీతాలు కావచ్చు, అన్నమాచార్య సంకీర్తనలు కావచ్చు, ఎంతో చక్కగా వారు ఆలపించి మనల్ని మైమరపిస్తారు. ఈరోజు మోహన కృష్ణ గారు స్వరపరచి గానం చేసిన ఒక చక్కటి అన్నమాచార్య శృంగార సంకీర్తన గురించి మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలో భాగవత మధుర భక్తి నిలువెల్లా నిండి ఉంది. ఎంతో ఘనులైన భాగవతోత్తములు గోపికలు అని సాక్షాత్తు నారద మహర్షిచే కొనియాడబడిన ఘనులు గోపికలు. అన్నమయ్య తాను కూడా ఒక గోపికగా మారిన చందాన చాలా సంకీర్తనలు లిఖించడం జరిగింది. కొన్ని సంకీర్తనల్లో నాయికగా, కొన్ని శృంగార సంకీర్తనల్లో నాయకునికి నాయికకు దూతగా వ్యవహరిస్తూ అన్నమయ్య సంకీర్తనలు లిఖించడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనసు మర్మము గన్న మగడు తాను తనువు తనువు సోక దండకు రమ్మనవే అని ఈ సంకీర్తనలు అన్నమయ్య నాయికగా పరకాయ ప్రవేశం చేశాడు. అంతేకాదు వలపులో ఉన్న మర్మాలన్నింటినీ కూడా తన చెలికత్తెకు తెలియజేస్తున్నాడు. తనువు తనువు సోక దండకు రమ్మనవే అంటే ఇద్దరి తనువులు ఇద్దరి శరీరాలు తాకేలాగా, తన్మయం కలిగేలాగా నా చెంతకి నాయకుడిని రమ్మనవే అని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా చరణాల్లో కూడా ఎంతో చక్కగా వలపు మర్మాలను ఆయన తెలియజేస్తున్నాడు. చనవులు చూపబోతే చప్పనవును వలపు, అనవసరంగా చనవు చూపించినా అధికారం చూపించినా చప్పబడిపోతుందట వలపు. వినయము లేకుండితే వెలయదు వలపు, పెనగులాడితేను వెండు పడును తలపు, తనకెదురాడేనా దండకు రమ్మనవే. వినయం అనేది లేకపోతే వలపు అనేది కాంతు లేనదు, అలాగే అనవసరంగా గొడవలు పడితే మరింత చప్పబడిపోతుంది, నిస్సారం అవుతోంది. తనకెదురాడేనా దండకు రమ్మనవే, ఇది కూడా చాలా చక్కటి భావన. ఎక్కడన్నా నేను ఎదురుమాట మాట్లాడానా నా సమీపానికి రమ్మని చెప్పవే నాయకుణ్ణి అని చెప్తుంది ఆవిడ. అలాగే తర్వాత చరణంలోకి పెడితే చెరులతో ఆడుకుంటే సిగ్గులు రేచును వలపు. ఇప్పుడు కూడా మనం మన స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటే ఆ భావాలు మరింతగా అతిశయిస్తాయి. అది చెప్పడానికి చెరులతో మాట్లాడుతూ ఉంటే సిగ్గులు రేచును వలపు, వలెనని కోరితే వడిబెట్టు వలపు, కావాలి అని కోరితే ఒకంత కోపాన్ని కలిగిస్తుంది. అంటే అదే పదే పదిగా అదే పనిగా నువ్వే కావాలి నువ్వే కావాలంటే కోపాన్ని కలిగిస్తుంది. అది ఒక్కొక్కసారి ప్రేయసికి కలిగించవచ్చు, ఒక్కొక్కసారి ప్రియుడికి కలిగించవచ్చు. పరుమారు నవ్వితే పదనెక్కు వలపు, బాగా నవ్వుతూ ఉంటే వలపు పదునెక్కుతుంది. తలపించే తన మాట దండకు రమ్మనవే, ఎంత చక్కటి మాట చూడండి. నా చెవుల్లో నా మనోహరుడి మాటలే కర్ణపేయంగా వినబడుతున్నాయి, నా చెంతకి ఆయన్ని రమ్మని చెప్పవే చెరి అని చెప్తుంది ఆవిడ. అలాగే తరువాత చరణంలోకి పెడితే కడు దిష్టించి చూచితే కళదాపు వలపు, కడు దిష్టించి చూచితే కళదాపు వలపు, అదే దృష్టి పెట్టి చూస్తే సమ్మోహనం కలగజేస్తుంది, సమ్మోహింపజేస్తుంది ఈ వలపు అనేది. ఒడి వట్టి తీసి తేను ఉమ్మగిలు వలపు. ఇది ప్రేమికులందరికీ కూడా అనుభవేక వేద్యమైన మాట. ఒకరి ఒడిలో ఒకరు జరితే ఆ వలపు మరింతగా ఉడుకెత్తుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఎడయక శ్రీ వెంకటేశుడు తానన్ను కూడే తడవితే వేడుకవయ్యి దండకు రమ్మనవే. ఆ వెంకటేశ్వరుడు నీలమేఘశ్యాముడు నా చెంతకు చేరితే ఎంతో వేడుకగా వాడికగా చాలా అద్భుతమైన భావనగా నాకు ఉంటుంది. నా సమీపానికి ఆ దేవదేవుణ్ణి రమ్మని చెప్పవు అని నాయిక చెలికత్తెతో తెలియజేసిన విధాన్ని అద్భుతంగా
ఈ శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమయ్య మనకు అందించాడు. అలాగే ఈ సంకీర్తనను స్వరపరచబడిన రాగం, ఈ సంకీర్తన స్వరపరచబడిన రాగం హనుమ. ఇది శ్రీ మోహన కృష్ణ గారు సృజించిన రాగం. వారు మరిన్ని సంకీర్తనలను ఈ రాగంలో సృజించి రాగానికి కూడా మరింత వ్యాప్తి తీసుకురావాలని కోరుతూ ఈ శృంగార సంకీర్తన గురించి మాట్లాడడం చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే అన్నమాచార్య సంకీర్తన హనుమ అనే ఒక కొత్త రాగంలో స్వరపరచబడింది. ఇందులో నాలుగే స్వరాలు ఉంటాయి. షడ్జము, ఆధారణ గాంధారం, ఉద్ధమజము, శుద్ధదైవం. మనసు మర్మము గన్నా మగడుతాను, తనువు తనువు శోక దండకు రమ్మనవే. మనసు మర్మము గన్నా మగడుతాను, తనువు తనువు శోక దండకు రమ్మనవే. మనసు మర్మము గన్నా మగడుతాను. సనవులు చూపబోతే చప్పనవును తలపు, వినయము లేకుండితే వెలయదు వలపు. సనవులు చూపబోతే చప్పనవును తలపు, వినయము లేకుండితే వెలయదు వలపు. పెనగులాడితేను బెండు పడును వలపు, పెనగులాడితేను బెండు పడును వలపు. తనకెదురాడేనా దండకు రమ్మనవే, తనకెదురాడేనా దండకు రమ్మనవే. మనసు మర్మము గన్నా మగడుతాను. చెలులతో నాడుకుంటే సిగ్గులు రేచును వలపు, వలనని కొసరితే వడిబెట్టు వలపు. చెలులతో నాడుకుంటే సిగ్గులు రేచును వలపు, వలనని కొసరితే వడిబెట్టు వలపు. పలుమారు నవ్వితేను పడనెక్కు వలపు, పలుమారు నవ్వితేను పడనెక్కు వలపు. తలపించే తన మాట దండకు రమ్మనవే, తలపించే తన మాట దండకు రమ్మనవే.
మనసు మర్మముగన్న మగడుతాను. దిష్టించి చూచితే కళదాకు వలపు, ఒడివట్టి తీసితేను ఉమ్మగిలు వలపు. కడు దిష్టించి చూచితేను కళదాకు వలపు, ఒడివట్టి తీసితేను ఉమ్మగిలువలపు. ఎడయక శ్రీ వెంకటేశుడు తానన్ను గూడే, ఎడయక శ్రీ వెంకటేశుడు తానన్ను గూడే, తడవితే వేడుకవై దండకు రంబనవే, తడవితే వేడుకవై దండకు రంబనవే. మనసు మర్మముగన్న మగడుతాను, తనువు తనువు శోక దండకు రంబనవే. మనసు మర్మముగన్న మగడుతాను, తనువు తనువు శోక దండకు రమ్మనవే. మనసు మర్మముగన్న మగడుతాను.